దాస్ గారి హ్యాండ్లింగ్ అది ఎలా ఉందండి? దాస్ గారు ఆయన ఫాస్ట్ ఎడిటర్, ఎడిటర్ డైరెక్టర్, అందువల్ల వేస్టేజ్ అనేది ఎప్పుడు దాస్ గారిలో ఉండదు. ఇలానే స్వామి గారు కూడా, ఆయన తరపు రీటేక్లు అడగటాలు అవన్నీ లేవు, పర్ఫెక్ట్. ఆ రోజుల్లోనే బ్యాక్ లైట్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు. అది ఫస్ట్ సినిమా తెలుగు సినిమాలకు, అంతకుముందు బ్యాక్ లైట్ ఫోటోగ్రఫీ లేదు. బ్యాక్ లైట్ ఫోటోగ్రఫీ, ఫ్రంట్ లైట్లు, సాఫ్ట్ లైట్ వేయడం, అంతకుముందు అంతా బాండర్స్ వేసి పెద్ద పెద్ద లైట్స్ వేసేది తప్ప చిన్న లైట్స్, సాఫ్ట్ లైట్స్ వేసి క్లోజ్ షాట్ తీయటం కానీ అవన్నీ ఆయన అంటే ఈ పూనా ఇన్స్టిట్యూట్ లో స్టడీ చేసి వచ్చాడు. రవికాంత్ దగ్గర మన పద్మాలయ సంస్థలో చాలా సినిమాలు చేశారు. చాలా సినిమా గ్రేట్ జర్నీ వీళ్ళిద్దరికి, దాస్ గారి అంటే మీతో అంతా ఆ జర్నీ అలాగే ఉంది మీకు అప్పటి నుంచి కూడా. తర్వాత చాలా సినిమాలు కూడా వీళ్ళందరితోటి, అందరితో స్వామి గోపాలరావు అందరూ కూడా. సార్ ఇంక ఇప్పుడు ఈ రిలీజ్ విషయానికి వస్తున్నట్లయితే, ఇప్పుడు రేపు 31వ తారీఖు అయిపోయేటువంటి రిలీజ్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉండబోతుంది? ఎన్ని సెంటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు? వరల్డ్ వైడ్ గా ఎలా చేస్తున్నారు? చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంత నెంబర్ అంటే హండ్రెడ్స్ లోనే ఉంటాయి. మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఆంధ్ర మొత్తం డిస్ట్రిబ్యూటర్ వచ్చి 50 లక్షలకు తీసుకుని వెళ్ళారు ఎంజీ. మేము అసలు ఊహించలే. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, చూశాడు, బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. అంటే ఏదో 50 ఏళ్ల క్రితం సినిమా, అసలు దీన్ని ఎవడో డబ్బులు ఇచ్చి ఎంజీ ఇచ్చుకుంటారు అనేది ఎక్స్పెక్టేషన్ లేదు, ఏం లేదు. ఎవరన్నా థియేటర్ వాళ్ళు అడిగితే రిలీజ్ చేద్దామని మనం ఏదైనా మార్నింగ్ షోనో ఈవినింగ్ షోనో వేసి, బట్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరుగా ఉంది ట్రేడ్ సర్కిల్స్ లో. కమింగ్ ఇయర్స్ లో ఎక్కడ థియేటర్ ఖాళీ వచ్చినా ఈ సినిమా అడిగేసుకుంటారు రిపీట్ అనే యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. అట్లానే థియేటర్స్ కూడా మేమేస్తామని ఓవర్సీస్ లో కూడా చేస్తున్నారు. ఓవర్సీస్ కూడా డల్లాస్ లో ఓపెన్ చేశారు ఆల్రెడీ ఫుల్ 3 షోలు. అసలు అంటే ఈ ప్రింట్ల విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుంది సార్? ఎన్ని చేస్తున్నారు, ఎన్ని సెంటర్స్ చేస్తున్నారు అనేటువంటి దాని ఎంతమంది అయితే అంతమంది అయ్యారు. ఓవర్ 300 అయిన తర్వాత తెలుసుకోవటం ఫిగర్ ఆయన. ఇప్పుడు 31 కదా, 30 తారీఖు కూడా అడుగుతారు. 30 తారీఖు కూడా మేము వేసుకుంటామని అడుగుతారు ఎగ్జిబిటర్స్. ఇవాళ కర్ణాటక వచ్చి కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఇది మొత్తం ఒక డిస్ట్రిబ్యూషన్ మీరే చేసుకుని మీ ద్వారానే అవుతుందా, బయట వాళ్ళని కొనుక్కొని చేసుకుంటారు? మా ద్వారానే, మీ ద్వారా నెగిటివ్ రైట్ హోల్డర్. ఇవాళ మీరెవరికైనా ఎంజీ ఇచ్చి చేస్తున్నారు? ఎవరికైనా ఇప్పుడు చెప్పాను కదా, ఆంధ్ర ఒక ఎంజీ తీసుకున్నారు, ఆయన ఒక థియేటర్స్ రిలీజ్ చేస్తారు. అట్లాగే డిఫరెంట్ ఏరియాస్ నుంచి అంటే ఎవరు రాకపోతే మేమే చేద్దాం అనుకున్నాం. మేమే ఈ రెస్పాన్స్ మాత్రం ఇమెన్స్ గా వచ్చింది. సరే సార్, ఇప్పుడు కృష్ణ గారు లేని ఒక తొలి బర్త్డేని మనం జరుపుకుంటున్నాం అనేటువంటి చాలా బాధాకరమైన విషయం. అయితే అది ఈ ప్రక్రియ ఈ సినిమాతో స్టార్ట్ అయింది. ఇక ముందు ముందు కూడా కృష్ణ గారి సినిమాలు అన్నిటితోటి ఆయన బర్త్డేకి ఇలాంటి మెమరబుల్ ఫిలిమ్స్ అన్నిటి కూడా ఒక రిలీజ్ చేసి ఒక ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉందా? ఉంది, డెఫినెట్. ప్రతి బర్త్డేకి ఒక మెమరబుల్ సినిమా, కల్లూరు సీతారామ, ఒక దేవుడు చేసిన మనుషులు, ఇట్లాగా సింహాసనం, ఇలాగా ప్రతి ఇయర్ ఆగస్టు 9th 50th ఇయర్ ఎంటర్ అవుతుంది. పద్మాలయ కాదు, దేవుడు చేసిన మనుషులు సినిమా రిలీజ్ అయ్యి పద్మాలయ 50 ఏళ్ళు దాటి ఎప్పుడు 52 అది 71 కదా. ఇదే ఇప్పుడు మోసుకోవడం 52 ఏళ్ళు అయింది రిలీజ్ అయ్యి. సో పద్మాలయ దేవుడు చేసిన మనుషులు ఇయర్ 50 ఇయర్స్ అవుతుంది. 50 ఇయర్స్ అవుతుంది. దానికి ఏమన్నా సెలబ్రేట్ చేసి రిలీజ్ చేస్తాం అది. సీతారామరాజు నెక్స్ట్ ఇయర్ 50th ఇయర్ అంటే అవుతుంది అది. ఇట్లా 1 by 1 వచ్చేస్తాయి అన్ని సినిమాలకి వరుసగా 20 ఇయర్ 50 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ వచ్చేస్తాయి. చేస్తానండి. ఇప్పుడు ఇప్పుడు మీరు అమెరికా టూర్ అనేటువంటి దానికి ఏంటి సార్ నేపథ్యం? వాళ్ళు పర్సనల్ టూరా లేకపోతే ఈ సినిమా? పర్సనల్ టూరు. ఈ సినిమా నాట్స్ ప్రోగ్రామ్ వాళ్ళే చెప్పేస్తారమ్మని ఆహ్వానం మేరకు వెళ్తున్నాను. వెళ్తున్నాం కదా, ఈ సినిమా రిలీజ్ కూడా ఇక్కడ బర్త్డే ఇక్కడే చేద్దామని డల్లాస్ లో ఆయన మెమరబుల్ గా ఏదో ఈవెంట్ చేస్తామని. ఈ సినిమా రిలీజ్ చేసే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కూడా డల్లాస్ లో ఉన్నారు. మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మా విలేజ్ బురిపాలెం వాళ్ళే బంధువులు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో గడుపుదాంలే అని. ఎన్ని రోజుల టూర్ సార్? 4 వీక్స్ వెళ్తాను. బర్త్డేకి అక్కడే స్పెండ్ చేసేసి ఇక్కడికి అక్కడికి వెళ్ళి తర్వాత లాస్ ఏంజెల్స్ వెళ్తాను. అక్కడ మీ పిల్లలు కూడా ఉంటున్నారు? ఉంటున్నాను. మా మేనల్ ఒకడు ఉంటున్నాడు, హనుమంతరావు మానవుడు ఉంటున్నాడు, రమేష్ బాబు కొడుకు చదువుతున్నాడు, వాడు ఫిల్మ్ కల్చర్ జయకృష్ణ న్యూయార్క్ లో ఉంటున్నాడు.
చాలా మంది సార్. ఇప్పుడు కృష్ణ గారి సినిమాల్లో మళ్ళా ఒక రీమేక్ అంటూ చేస్తే మహేష్ బాబు మీద మీరు ఏది సజెస్ట్ చేస్తారు సార్? ఏ సినిమా అయితే మా మహేష్ బాబు బాగా షూట్ అవుతుంది ఒక రీమేక్ అనిపిస్తుంది? రీమేక్ మహేష్ బాబు మీద చేయాలనిపిస్తుంది? రీమేక్ అంటే ఇప్పుడు మా సినిమాలలో అని మేము ఉదాహరణ మించి ట్రెండ్ సెట్టర్స్ క్లాసికల్ ఫిల్మ్ ఈ గుర్తున్నంతకాలం ఈ రీమేక్ చేయడం అంత కరెక్ట్ కాదు. మహేష్ కూడా ఆ ఉద్దేశంలో ఇది ఇది చెరిగిపోతే తప్ప కృష్ణ గారి ముద్ర అనేది చెరిగిపోదు. ఇట్ విల్ బి ఫర్ ఎవర్. ఇప్పుడు మహేష్ బాబు ఈ రిలీజ్ పట్ల తన స్పందన ఏంటి? తను అలా పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో ఈ మోసగాళ్ళకు మోసగాళ్ళ రీ రిలీజ్ అనేటువంటిది ఒక ఒక సెలబ్రేషన్ లాగా జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మహేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ గానే ఆయన ఇస్తారు, ఆయన సందేశం ఆయన ఇస్తారు, ఇచ్చారా ఇస్తున్నారు? అదే ఫ్యాన్స్ అడ్రస్ చేస్తూ ఇస్తున్నారు. ఓకే ఓకే. రేపు 31వ తారీఖున జరగబోతున్నట్టు వేడుకలు ఏంటి సార్? వరుసలు వేడుక ఫ్యాన్స్ అక్కడికక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు చేసుకుంటామని అడిగారు. కృష్ణ గారు లేని చోటకి మేమంతా ఇక్కడ రావడం ఎందుకండి? మేము ఎవరి ఊళ్ళల్లో వాళ్ళం మేము చేసుకుంటాం. మాకు ఆయన గుర్తుగా ఆయన సినిమా ఒకటి రేపు రిలీజ్ ప్లాన్ చేసి పెట్టండి అని అడిగారు. అన్నప్పుడు న్యాచురల్గా వాళ్ళు సింహాసనం అని లేకపోతే సీతారామరాజు గారిని అడుగుతారేమన్నాను. బట్ వాళ్ళు మోసగాళ్ళకు మోసగాడు అనేది అడిగేటప్పటికి మేము కూడా థ్రిల్ ఫీల్ అయ్యాం. బట్ నేను ఈ అప్గ్రేడ్ చేసినాక సినిమా హాల్లో చూస్తే నాకే థ్రిల్గా ఉంది. నేను ఇంత బాగా వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. టెక్నికల్గా అప్గ్రేడేషన్ ఈ 4K చేయటం కానీ సౌండ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. కృష్ణ గారు లేకుండా మీ జీవన విధానం ఎలా కొనసాగుతుందండి? కృష్ణ గారు ఎందుకంటే ప్రతిరోజు మీ అనుబంధం మేము కొన్ని దశాబ్దాలుగా చూస్తున్న వాళ్ళం. సాయంత్రం అయితే మీరు ఎక్కడున్నా సాయంత్రం కృష్ణ గారి దగ్గరికి చేరుకునేవాళ్ళు. ఆయన మీతో కొంత స్పెండ్ చేయటం విషయాలు బిజినెస్ సంబంధించినవన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. ఎలా అనిపిస్తుంది ఆ వాక్యూమ్ ఎలా ఫీల్ అవుతుంది? తీరని లోటు మిగతా బాధ్యత వేసుకొని చేయాల్సిందే. ఇప్పుడు ఈ నేపథ్యంలో పద్మాలయాకి మరలా ఒక రీ రిజర్వేషన్ అనేటువంటిది ఏమైనా సాధ్యపడుతుందా పద్మాలయ బ్యానర్కి? అంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరన్నా చేస్తానంటే నేను సపోర్ట్ ఇస్తాను. నేనుగా పూనుకొని ఇంకా చేయటం అనేది పద్మాలయ సంస్థాపించిందే కృష్ణ గారి కోసం. ఆయన ఎప్పుడూ ఫుల్ఫిల్ అయింది. ఆ పరంపర కొనసాగుతుంది. ఎవరితోనే కలిసి చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయటము ఏదైనా అవసరం వస్తే అవి చేస్తాను. ఇప్పుడు పద్మాలయ కాంపౌండ్ నుంచి గారి కృష్ణ గారి పద్మాలయ అంటే కృష్ణ గారి కాంపౌండ్ నుంచి వచ్చేటువంటి న్యూ జనరేషన్ గురించి చెప్పండి సార్. అందరూ వెయిట్ చేస్తున్నారు రమేష్ బాబు గారి అబ్బాయి ఇంట్రడ్యూస్ అవుతున్నాడని. అలాగే గౌతమ్ మీద మహేష్ బాబు గారు అబ్బాయి అయితే 2 ఇయర్లీ మేబీ 2 ఇయర్లీ కావచ్చు. ఇంకా ఎవరెవరు మీ కాంపౌండ్ నుంచి రాబోతున్నారు అనేటువంటిది? కాంపౌండ్ నుంచి అండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తారు. ఫస్ట్ జయకృష్ణ ఇంట్రెస్ట్ ఉంది. రమేష్ గారు అబ్బాయి గెటింగ్ ట్రైనింగ్ ఇన్ దట్ ఇయర్స్ లో ట్రైన్ అవుతున్నాడు, యాక్టింగ్ పరంగా ట్రైన్ అవుతున్నాడు. ఓకే ఓకే. ప్రస్తుతానికి అంతవరకు రివీల్ మ్యాటర్. ఓకే ఓకే. నిర్మాణ పరంగా ఇది మీకు ఈ సినిమా నిర్మాణాలు కాకుండా ఈ మీడియా పరంగా కూడా మీకు విశేషమైనటువంటి అనుభవం ఉంది. టీవీ సీరియల్స్ లో కానీ టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా విశేషమైన అనుభవం ఉంది మీకు. ఆ పరంగా మీరేమైనా టేకప్ చేసినటువంటి విషయాలు ఏమైనా? యుఎస్ ట్రిప్ కూడా దాంట్లో భాగమే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ స్పెండింగ్ ఇన్ కాలిఫోర్నియా. ఓకే ఓకే. లాస్ ఏంజెల్స్ కానీ. ఏంటి సార్ ఛానల్ స్టార్టింగ్ ఛానల్? హాలీవుడ్ కంపెనీస్ అన్ని ఇంటరాక్షన్ ఉంది. వాళ్ళు న్యాబ్ మొన్న ఎగ్జిబిషన్ జరిగితే దానికి రమ్మన్నారు ఏప్రిల్లో. నేను వెళ్ళకపోయా. ఈ వర్చువల్ ఫోటోగ్రఫీ మీద కానీ అక్కడ స్టూడియోలు కానీ లేదా నెట్ఫ్లిక్స్ వాళ్ళు కానీ వాళ్ళ బిజినెస్ పాలసీస్ ఎవరితో లాంగ్ టర్మ్ అరేంజ్మెంట్ అయితే అగ్రిమెంట్ అవుతారు. నాకు నచ్చితే ఇంటరాక్షన్ అవుతున్నా మీడియా కంపెనీస్. ఇప్పుడు మనం మీరు తీసుకొచ్చినప్పుడు ఈ ఎక్విప్మెంట్ ఉందండి, ఇది ఓల్డ్ ఏంటండి, చాలా ఓల్డ్ ఎక్విప్మెంట్. ఏంటది ఈ కెమెరాలు కానీ లేటెస్ట్ గా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే లేటెస్ట్ గా మీడియా కెమెరాలు కానీ సౌండ్ సిస్టర్ కానీ ఇవన్నీ చాలా అడ్వాన్స్ వచ్చాయి. ఈ కంపెనీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇయే వాడుతున్నారు తప్ప అడ్వాన్స్మెంట్ కి ట్రై చేయట్లేదు. ఈ అప్లింకింగ్ లో గానీ ఈవెన్ కెమెరాల్లో కానీ లేకపోతే మీ స్టూడియోలో ఉండే ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ ఓల్డ్ సిస్టమ్స్, 15-20 ఇయర్స్ బ్యాక్ సిస్టమ్స్. లేటెస్ట్ అప్గ్రేడేషన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మొన్న న్యాప్కి వెళ్ళి ఉండాలి,
చాలా అడ్వాన్స్డ్ వచ్చింది నాకు లిటరేచర్ పంపించారు వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు తెలుమా ఏంటి సార్ అంటే మామూలుగా ఈ సాటిలైట్లు కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన ఓటీటీలు కానీ లేకపోతే యూట్యూబ్లు కానీ వీటికి వచ్చిన అప్గ్రేడేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉన్న ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ లో వాళ్ళు ఎస్టేట్ ప్రైస్ ఒకటి ఉంటుంది వాళ్ళు 1 ఇయర్ వాడి అక్కడ బయట పడేసే సామాన్లు 10% 15% కూడా ఇస్తారు మన వాళ్ళు ఇక్కడ మీడియా కంపెనీల వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం మంచిది ఎవరైనా ఏది కావాలన్నా ఇక్కడ కొంటారు వెళ్ళి ఎక్కడ జరుగుతుంటుంది సార్ లాస్ ఏంజెల్స్ లాస్ ఏంజెల్స్ నౌ యు ఆర్ గోయింగ్ టు అటెండ్ దట్ నేను వెళ్తున్నా అప్పుడు అటెండ్ అవుతుంది దానికి అటెండ్ అవుతున్నారు ఓకే నేను ఎగ్జిబిషన్ అటెండ్ అవ్వట్లేదు మొన్న ఏప్రిల్ అయిపోయింది మొన్న వెళ్ళకపోయినప్పుడు అలాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి జరుగుతుంటాయి ఈవెన్ షాప్స్ ఉంటాయి షాప్స్ ఉంటాయి ఓకే అన్ని కేటలాగ్స్ ఉంటాయి మనం వాట్ ఎవర్ యూ వాంట్ మీరేం చేస్తారు ఈ అప్లికేషన్ అంతా చేసి మీ మనసులో ఉన్నది అయితే చెప్పట్లేదు ఏమి ఎస్టాబ్లిష్ చేస్తున్నా ఒక టీవీ ఛానల్ వైపుగా కానీ ఒక యూట్యూబ్ ఛానల్స్ భారీ ఎత్తున రావటం మీడియాలోకి ఒక స్థాయిలో రావాలనేటువంటిది మీకు ఉందనే తెలుసు అక్కడికి వెళ్ళి వచ్చినాక చెప్తాను వచ్చాక మొత్తం స్టడీ చేసి వచ్చాక వర్చువల్ ఫోటోగ్రఫీ ఉంది వర్చువల్ ఫోటోగ్రఫీ నేను 20 ఇయర్స్ బ్యాక్ కొన్నాను ఎక్విప్మెంట్ ఇట్ ఈస్ నథింగ్ న్యూ ఇవాళకి అదే టెక్నాలజీ ఉంది తప్ప వర్చువల్ ఫోటోగ్రఫీలో ఏమి తేడా ఏం లేదు వర్చువల్ ఫోటోగ్రఫీ కాపీరైట్ ఏం లేదు ఎవరైనా తీసుకోవచ్చు హార్డ్వేర్ కొనుక్కోవటమే తప్ప సాఫ్ట్వేర్ కాపీరైట్ లేదు హార్డ్వేర్ 1 crore నుంచి 10-12 crores ఉన్నాయి మీ వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలరు చేయట్లే అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా కాస్ట్ చాలా తగ్గించి కూడా వస్తాయి వర్చువల్ ఫోటోగ్రఫీలో కంప్యూటర్లో ఇన్బిల్ట్ మా సుమన్ టీవీకి సంబంధించిన వరకు వీఆర్ అప్డేటెడ్ సార్ మోస్ట్లీ మననే కొత్త ఎక్విప్మెంట్స్ కూడా వచ్చినాయి మాకు అదే చూడలేదు నేను వచ్చి చూస్తా నేను తిరిగి వచ్చినాక ఒక రోజు సార్ మీరు విజిట్ చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా వస్తాను ఒక రోజు వచ్చి చూస్తాను సార్ ఇప్పుడు పోతే కృష్ణ గారి కుటుంబానికి మీకు కూడా కొంత రాజకీయ నేపథ్యం ఉంది రాజకీయపరమైన ఆసక్తి ఉంది మీ పట్ల రాజకీయకి ఆసక్తి ఉంది ఏంటి ఎలా ఉండబోతుంది ఈ కృష్ణ గారి ఫ్యామిలీ ఇన్ ఫ్యూచర్ రాజకీయాల్లోకి మీరు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు టీడీపీలోనే ఉన్నాను కదా మధ్యలో కొంతకాలం వైఎస్ఆర్సీపీతో దోస్తాను ఆహ్వానం అందటము మీరు వెళ్ళటం జరిగింది కదా ఎక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను ఎలక్షన్ ముందే బయటకు వచ్చారు ఎలక్షన్ ముందుకు బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మీరు టీడీపీలో ఉన్నట్టు టీడీపీలోనే ఉన్నాను బట్ నాట్ యాక్టివ్గా లేను యాక్టివ్గా లేదు ఇప్పుడు అదే రేపు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అమెరికా నుంచి వచ్చినా డిసైడ్ చేస్తారు డిసైడ్ చేస్తారు ఒక పొలిటికల్ జర్నీ అయితే మాత్రం ఉండబోతుంది ప్రస్తుతం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ ఇంటర్వ్యూ కావాలంటే మళ్ళీ ఒకసారి చేద్దాం పొలిటికల్ గా ఎక్స్క్లూజివ్ ఇది సినిమా గురించే మరి మీ కాంపౌండ్ నుంచి మీ విజయకృష్ణ బ్యానర్ అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి బ్యానర్ కృష్ణ గారు విజయ గారు స్థాపించినటువంటి బ్యానర్ అది విజయకృష్ణ బ్యానర్ 50 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ కూడా జరిగింది రాత్రి ఆ బ్యానర్ మీద మళ్ళీ పెళ్ళి అనేటువంటి సినిమా రాబోతుంది నరేష్ గారు చేసినటువంటిది మీ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి లేకపోతే మీ స్పందన ఏంటి ఆ సినిమా పట్ల నాకు ఐడియా లేదు వాటి నేను ఎప్పుడు ఐఎమ్ అవే ఫ్రమ్ దట్ బ్యానర్ ఆ బ్యానర్ వాటి నుంచి అవేగా ఉన్నారు మీరు ఎప్పుడు లేదు సార్ ఒక బాధాకరమైన విషయం ఒకటి లేకపోతే అభిమానులు విపరీతంగా చర్చించుకున్న విషయం ఒకటి ఉంది సార్ కృష్ణ గారు చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని ఎక్కడ ఉంచాలనేటువంటి దాని మీద జరిగినటువంటి డైలమా ఆ రోజున ఇప్పటికే అభిమానులు ప్రతి ఒక్కళ్ళు అడుగుతూనే ఉంటారు ఎందుకు సార్ గచ్చిబౌలి స్టేడియంలో పెడతామని చెప్పేసి తర్వాత తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టారు ఇంటి దగ్గర ఎవరూ లేకుండా ఆయన పార్థివ దేహాన్ని నైట్ అంతా అలా వదిలేశారు అనేటువంటి చాలా బాధ కలిగిస్తుంది సార్ మా అభిమానులకు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సార్ అసలు ఏం జరిగింది సార్ ఆ రోజున ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎందుకు ఇది చేశారు అనేటువంటి చెప్పగలను అది ఏం లేదు గచ్చిబౌలి స్టేడియం ఆ రోజు నైట్ మంచు ఎక్కువ పడతా ఉంది మంచు ఎక్కువ పడతా ఉంది ఎవరు లేరంటే కరెక్ట్ కాదు ఎవరు మా అబ్బాయి ఉన్నారు అక్కడే మా మేనళ్ళు ఉన్నారు ఇవన్నీ రాంగ్ గా సర్క్యులేట్ అయ్యాయి కానీ అవన్నీ కరెక్ట్ కావు అభిమానులు చాలా ఇదిగా మాట్లాడుతుంటే క్లారిటీ మీ దగ్గర తీసుకుంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుందని చెప్పేసి స్టూడియోలో పెట్టి లాస్ట్ రైట్స్ ఆయన అన్ని ఇక్కడే చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాం తర్వాత మా ప్రస్థానంలో చేసి అందిన తర్వాత మనం మెమోరియల్గా కడదామని మహేశ్వరంలో వర్క్ మొదలు పెట్టాం ఉరిపాలెం విలేజ్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి కడుతున్నాం ఆయన పేరు మీద మెమోరియల్గా ఆయన అంటే ఇక్కడ నైట్ ఎవ్వరూ లేకుండా వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆవిడ నరేష్ భార్య మొత్తం షూట్ చేసేసి నేను చూడలేదు ఏమి దాన్ని అదే అది షూట్ చేసేసి ఎవరు లేకుండా వదిలిపోయారు అని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఉన్నాను ఇక్కడ అని చెప్పేసినట్టు విషయాన్ని కూడా ప్రస్తావిస్తుంటే అది అభిమానులు చాలా
అట్టయ్య గిల్టీ ఫీల్ అయ్యి ఎందుకు ఆయనకు అంత మేమందరం పడుకునే వాళ్ళం కదా అవసరం అయితే అని చెప్పేసినటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు నాకు క్లారిటీ మీ దగ్గర అడుగుతున్నానండి. కరెక్ట్ గా మొత్తానికి 31st జరగబోతున్నటువంటి మోసగాళ్ళకు మోసగాడ రీరిలీజ్ అనేటువంటిది, రీరిలీజ్ లో ఒక పెద్ద సెన్సేషన్ అనేటువంటిది ఇప్పటికే అర్థమైపోయింది సార్. ఆ సినిమా మీరు అమెరికాలో, మీరు అక్కడ రీరిలీజ్ లో పాల్గొంటున్నారు, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు అందరూ కూడా చాలా భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఇది కృష్ణ గారు లేకుండా చేసుకున్నటువంటి ఈ తొలి జన్మదినం, ఈ జయంతి అనేటువంటిది ఘనంగా జరగాలి, ఆయనకు ఒక ఘన నివాళిగా నిలిచిపోవాలని చెప్పేసి ఆశిస్తూ మాకు ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ.